ప్రధానమంత్రిని కలిసినప్పుడు మా ఒక చెప్పా పెట్టకుండా 9 మంది ఎంపీలనే తొడుకొని పోయాడు. మీరు పత్రికలు వచ్చింది, ధన పత్రికలు వచ్చింది, మేము అడిగినా నేను ఫస్ట్ రోజే మాకు కనీసం చెప్పకుండా, మేము 67 మంది ఆయన పక్కన పెడితే 66 మందిలో మాకు కనీసం మాట చెప్పకుండా పోయినాడు. ఇది టైఅప్ ఇప్పుడు కాదు, ఆయన సరెండర్ ఆ రోజే మే 19 సరెండు స్టార్టింగ్ డే, అంకురార్పణ అక్కడే జరిగింది. ఇది కాళ్ళబేరము, అప్పుడు నుండే గేమ్ స్టార్ట్ అయ్యి చిలికి చిలికి గాలివానై మాకు పంట నష్టం జరిగినట్టు ఆయనకి ఈ యొక్క రాష్ట్రానికి నష్టానికి ఇదే కారణం. న్యూస్ ఐటమ్ వచ్చింది, మరొకసారి ప్రజానీకానికి తెలియాలనే ఉద్దేశంతో మొక్కజొన్న జొన్న పంటలు పూర్తిగా రేట్లు పడిపోవడం కారణంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతుల నుండి సరుకు నేరుగా కొనకుండా గోదాములు కూడా పూర్తి స్థాయిలో లేవు కాబట్టి వారు ట్రేడర్కు అమ్మినప్పుడు 100 క్వింటాలు ఒక్కొక్క రైతుకు అలో చేసి 200 రూపాయల చొప్పున అంటే 20,000 రూపాయలు ఇన్సెంటివ్. గతంలో మిర్చికి చేసినాం ఈ పద్ధతి, అంటే జొన్న కూడా మరొక 100 క్వింటాలు జొన్న పంట పండిన వాళ్ళు వాళ్ళు ట్రేడర్కి అమ్మినప్పుడు వాళ్ళకు కూడా 100 × 200 = 20,000 రూపాయలు. ఈ విధంగా 2 సరుకులు కొంటే ప్రభుత్వానికి దాదాపు 200 కోట్లు అదనంగా ఖర్చు అయ్యే పరిస్థితి. ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ నుండి 500 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్ కేటాయింపులో మొదటి దశలోనే 200 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మొక్కజొన్నకేమో దాదాపు 160 కోట్లు మాంచిన, జొన్న కోసం మరొక 40 కోట్లు. అది నెంబర్ 1 ఐటెం, అది మా ఇద్దరి శాఖకు సంబంధించిన పరిస్థితి. కాకపోతే 2 మాటలు రాజకీయంగా, నేను పదే పదే చెప్పినట్లు శత్రుపక్షం మిత్రపక్షమైంది, మిత్రపక్షం శత్రుపక్షమైంది. ఆ రోజు 2014 ఎన్నికల్లో విజయమ్మ గారు స్వయంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఓడిపోయినది రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం యొక్క హరిబాబు గారి చేతిలో అధ్యక్షుడు. ఆ రోజు మే 16 కౌంటింగ్ అయిన వెంటనే మే 19వ తేదీ నాడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఆ రోజు వైఎస్ఆర్ పార్టీతో ఉన్నప్పుడు మాకెవరికి చెప్పకుండా ఉటాబుట్టిన పోయి ఎంపీలు మాత్రం తొడుకొని పోయి మేమందరం మీతో పాటు ఉంటామని ఆ రోజే డిక్లరేషన్. మే 16 కౌంటింగ్ సాయంత్రము, మే 19 మార్నింగ్ అక్కడ ప్రత్యక్షం. అటు మోడీ గారిని ఆ రోజు ఆయన ప్రధానమంత్రిగా స్వీకారం చేయక మునిపే అదే రోజు రాజ్నాథ్ సింగ్ రాష్ట్ర హరిబాబు చేతిలో ఓడిపోవడం, దేశ బీజేపీ ప్రెసిడెంట్తో పోయి కలవడం. అంటే ఇప్పుడు కాదు, ఇది సయోధ్య స్టార్టింగ్ చేసి లోపాయికారుగా మొదలై రాగము పండి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఇది ఉన్న ఫలంగా జరిగిన కార్యక్రమం కాదు. అక్కడేమో నేను గతంలో కడపలో చెప్పిన, అక్కడేమో టై సయోధ్య, ఇక్కడేమో సై, పైకి పటారం లోన లోటారం అని మా కడపలో చెప్తుంటారు. పైకి బాగా బ్రహ్మాండమైన ఆర్భాటం, లోపలంతా లోట. అక్కడ సోమిరెడ్డి గారు చెప్పినట్లు పదే పదే సాష్టాంగ నమస్కారం, ప్రతిసారి సాష్టాంగ నమస్కారం. ఈరోజు కూడా మళ్ళీ విజయసాయి రెడ్డి గారు ఏదో ఒక స్టేట్మెంట్, కేవలం ఆయన ఢిల్లీలో ఉండేది కేసుల నివారణ. జగన్మోహన్ రెడ్డి గారు త్రైత సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు. త్రైత సిద్ధాంతం అని వాస్తవానికి హిందూ ధర్మంలో ఉంది, మనిషి బ్రతికున్నప్పుడు జీవాత్మని, చనిపోయిన కొన్ని రోజుల పాటు ఆత్మని, ఇంకా కొన్ని రోజుల తర్వాత అది పరమాత్మలో కలుస్తుందని. ఈయన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఏ రోజు నిజం మాట్లాడకూడదు, అది జీవాత్మ. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినారు, నీతిగా మాట్లాడితే ఇది పని జరగదు అనేది ఆత్మకు సంబంధించినది. 3వది కేసుల నుంచి నివారణ కావాలా, ఎలాగోలా బయటపడడం అనేది 3వ సిద్ధాంతం. ఈ 3 సిద్ధాంతాలు త్రైత సిద్ధాంతం మాదిరి పెట్టుకొని ఈ రాజకీయాలు నడుపుతున్నాడు ఆయన. హిందూ ధర్మంలో త్రైత సిద్ధాంతం ఒకటైతే చక్కగా ఉంటే దాని ఉల్టా రాసి ఈయన త్రైత సిద్ధాంతంగా మార్చాడు. పదవిలో కూర్చోవాలా, అబద్ధాలు ఆడాలా, ఏ రోజు ఆయనకు ఉండబడిన ఆస్తులు 0 అని ప్రకటిస్తున్నాడు, శూన్యమని.
ఇక్కడ చేసిన పనులు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాకు పదే పదే చెప్పినట్లు నా 40 సంవత్సరాల దీర్ఘకాల చరిత్రలో ఈ 4 సంవత్సరాలు దాదాపు చేసిన పనులు మోస్ట్ ఎక్స్పీరియన్స్గా రాష్ట్రము కష్టాలున్నప్పుడు బాగా అడ్వాన్స్ అయి తెలివితేటలతో గతం కంటే భిన్నంగా చేసినది వాస్తవము. అన్ని స్కీముల్లో నేనైతే మేము కడపలో మాకు ఇన్ఛార్జి మంత్రిగా సోమిరెడ్డి గారు ఉన్నప్పుడు స్వయంగా చెప్పినాం, మేము మాట్లాడుకునేప్పుడు ప్రతి స్కీములో చంద్రన్న యొక్క స్కీములకు రాజన్న స్కీములకు వ్యత్యాసం మేము పదే పదే మాట్లాడుకుంటున్నాం. రాజశేఖర్ గారి పేరు జగన్ చెప్పినట్టు రాజన్న అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు చంద్రన్న. ప్రతి స్కీములో పెన్షన్ వదులుకొని రేషన్ కార్డు, ఇండ్లు పెద్దది, టాయిలెట్ పెద్దది, సిమెంట్ రోడ్డు ఎక్కువ, కరెంటు 24 గంటలు కరెంటు ప్రతి చోట, అంగన్వాడీ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్, విశాలమైన స్కూల్ బిల్డింగ్, డిజిటల్ క్లాసు, అమ్మాయిలకు 9th క్లాసులోనే సైకిల్ కార్యక్రమం, ఇప్పుడు 8th క్లాసుకు కూడా ఆరోగ్యశ్రీలో బెటర్ ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ, ఆ రోజు ఆరోగ్యశ్రీ అయితే మోకాల ఆపరేషన్లు కూడా, పశు గుణాభివృద్ధి శాఖలో ఎన్నో పథకాలు, రైతు బంధు పథకాలు ఎన్నో. ఇప్పుడే చెప్పినాడు సోమిరెడ్డి గారు పంట నష్టం అయితే ఎట్లా, నివారణ అయితే ఎట్లా, దానికి ఎంత డబ్బులు అని. ఏ ఐటెం తీసుకున్నా పశుగ్రాస క్షేత్రాలని, ఊరూరా పశుగ్రాస క్షేత్రాలని, మేము 30 ఐటాలు స్వయంగా చెప్తే ప్రతి ఐటెంలో గతంలో కంటే భిన్నంగా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇన్ని ఐటాలు చేసినా ఆయన దృష్టిలో శూన్యం, ఆయన ఆస్తులు శూన్యం, శూన్యదశలు ఉన్నాడు ఆయన. శూన్య గంట అని మాకు జీరో ఓవర్, ఆయన జీరోలో ఉన్నాడు, జీరో ఓవర్లో ఉన్నాడు, అసెంబ్లీకి రాడు, ఇక్కడ మాట్లాడితే మా దాటికి తట్టుకోలేడు, ఇక్కడికి రాడు, బయట మాత్రం తిరుగుతుంటాడు. పగటి విషయం కానీ మాత్రి ప్రతిరోజు సాక్షి పేపర్లో రకరకాల ప్రయోగాలు. ఆ పేపరు ఇక్కడికి సామాన్యంగా ఛానల్ రాదు, మేము ఛానల్సార్లు చూసినాం ఆ ఛానల్ రాదు, మాత్రం బయట వేరే వ్యతిరేక వార్తలు. ఇది చాలా నీచాతి నీచమైన యాటిట్యూడ్. దమ్ముండే ఛాలెంజ్గా వాళ్ళ వాళ్ళని రమ్మనాల, ఇప్పటికైనా అసెంబ్లీ 6వ తేదీ వరకు ఉంది, రమ్మనండి. ఆడ మేము 6వ తేదీ తర్వాత రాజీనామా అంటున్నారు కదా, ఈ లోపల ఇక్కడికి కూడా వచ్చి అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ చర్చలు పెట్టి ఏం న్యాయం, ఎక్కడ న్యాయం, ఎక్కడ తప్పు జరుగుతుందంటే వాస్తవాలు చెప్తాం. కరెంట్ ఏమన్నా 24 అవర్స్ అబద్ధమా, లేకుంటే పెన్షన్ అబద్ధమా, రేషన్ కార్డు అబద్ధమా, పెద్ద హౌస్ ఏమన్నా అబద్ధమా, లేకుంటే టాయిలెట్ 15,000 రూపాయలు 15,000తో కట్టేది ఏమన్నా అబద్ధమా, ఇసుక ఉచితం ఏమన్నా అబద్ధమా, ఏమన్నా యొక్క వ్యవసాయ శాఖ తరపున మైక్రో న్యూట్రియంట్స్ ఉచితం అబద్ధమా, రైతు రథాలు 12,000 ఇచ్చినది అబద్ధమా, లేకుంటే ఇన్పుట్ సబ్సిడీ అబద్ధమా, ఇన్సూరెన్స్ అబద్ధమా, లేకుంటే పశుగ్రాస క్షేత్రాలు అబద్ధమా, లేకుంటే మేము కొత్తగా ఇన్సూరెన్స్ పశువులకు కూడా 0.6%తోనే ప్రీమియం భరించేది అబద్ధమా, చంద్రన్న బీమా ఏమన్నా అబద్ధమా, అంగన్వాడీ బిల్డింగ్లు అబద్ధమా, అమ్మాయిలకు 9th క్లాసు పిల్లలకు, బాలికలకు ఉచిత సైకిళ్ళు అబద్ధమా, డిజిటల్ క్లాస్ అబద్ధమా, లేదా ఊరు బయట ఇండ్లు అర్బన్ హౌసింగ్ ఏమన్నా అబద్ధమా, జర్నలిస్టులకు అందరికీ కార్డులు అబద్ధమా, ఏ విషయంలో అబద్ధమో చెప్పాలా, ఏమీ లేదనడం శూన్యమా, ఏమన్నా ఏ పని చేసినా శూన్యమే. ఆయన మాత్రం ఆస్తి మాత్రం శూన్యం, ఆయనకు లోటస్ పాండు లేదు, బెంగళూరు ప్యాలెస్ లేదు, భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ లేదు, ఆడ పులివెందులలో పెద్ద హౌసింగ్ లేదు, గోవిందరాజా స్పిన్నింగ్ మిల్లు లేదు. ఎవరికి అప్పచెప్పినాడో పేరన్నా చెప్తే, సిబిఐ వాళ్ళకి ఏమైనా చెప్పినాడా, ఈడీకి అప్పచెప్పినాడా, వాళ్ళ చెల్లెలకి ఏమైనా ఇచ్చినాడా, విజయమ్మకి ఏమైనా రాసిచ్చినాడా, లేదంటే ప్రజలకు రాసిచ్చినాడా.